వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాల్లో మనకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం మనం అస్సలు చేయం, అంత సమయం కూడా ఉండదు. మనం శ్రద్ధ పెట్టాలే గాని ప్రతి సంఘటనలోనూ ఏదో ఒకటి మన తెలివి విషయం దాగే ఉంటుంది. ఉదాహరణకి మనం నిత్యం వార్తా కథనాల్లో ఏసీబీ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉంటాం. ప్రభుత్వ అధికారులు ప్రజల నుండి లంచాలు తీసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. చాలామంది ఎవరికీ తెలియకుండా ఇవ్వడానికి సిద్ధపడతారు, కొందరు మాత్రం ఏసీబీని ఆశ్రయిస్తారు. దీంతో వారు చాకచక్యంగా వ్యవహరించి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళను మీడియా ముందుకు ప్రవేశపెట్టే సందర్భంలో వారు లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ కలర్లో ఉండే ద్రావణంతో నిండిన సీసాలను ముందు ఉంచుతారు. ఇక్కడ చాలా మందికి ఉండే సందేహమే అది, అసలు ఆ సీసాలు ఏమిటి, అందులో పింక్ కలర్లో ద్రావణం ఎందుకు ఉంటుంది, అసలు ఆ కలర్లోనే ఎందుకు ఉంటుంది, దానికి లంచానికి సంబంధం ఏంటి అని. ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు. ఈ క్రమంలో ఏసీబీ వారు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాక్తలిన్ అనే పౌడర్ను రాస్తారు. ఆ పౌడర్ మన కళ్ళకు కనిపించదు. ఈ క్రమంలో బాధితులు ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ వారు దాడి చేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం వారి వద్ద ఉండే లంచం ఇచ్చిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ప్రభుత్వాధికారుల చేతులను ఒక ప్రత్యేకమైన మిశ్రమంలో ముంచుతారు. దాన్ని సోడియం బైకార్బోనేట్ మిశ్రమంగా పిలుస్తారు. అయితే ప్రభుత్వాధికారులు కనుక లంచం తీసుకుంటే ఆ కరెన్సీ నోట్లను ముట్టుకోరు కదా. అలాంటప్పుడు ఆ నోట్లకు ఉండే ఫినాక్తలిన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఈ క్రమంలో వారి సోడియం బైకార్బోనేట్ మిశ్రమంలో చేతులు ముంచగానే ఆ మిశ్రమం కాస్త పింక్ రంగులోకి మారిపోతుంది. అంటే వారు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే సాక్ష్యం అన్నమాట. ఈ క్రమంలో పింక్ కలర్లోకి మారిన ఆ మిశ్రమాన్ని కూడా మీడియాకు చూపిస్తారు. దీన్ని బట్టి ప్రభుత్వాధికారులు లంచం తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. అందుకనే మనకు ఇలాంటి కేసుల్లో కరెన్సీ నోట్లతో పాటు పింక్ కలర్ మిశ్రమం కలిగిన సీసాలు కనిపిస్తాయి. వాటి వెనకాల ఉన్న స్టోరీ ఇది. అయితే లంచం తీసుకోకపోతే కరెన్సీ నోట్లను ముట్టుకోరు కనుక వారి చేతులను మిశ్రమంలో ముంచినా ఆ మిశ్రమం పింక్ కలర్లోకి మారదు. ఇది అసలు లాజిక్. చూసారు కదా అసలు లాజిక్. నిత్యం మన కంటికి కనబడే ఎన్నో విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. అప్పుడప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.